ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ యొక్క మస్కిటోస్ ఇంట్లో పెట్టుకొని ఆల్అౌట్లో పెట్టుకొని దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఆస్తమా వచ్చి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. తీసుకొచ్చని గో ఆధారిత ఉత్పత్తులు ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. ఇంతవరకు మనం మర్చిపోయిన మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలన్నిటినీ తిరిగి బ్యాక్ టు ది రూట్స్ మళ్ళీ తిరిగి మనం చేసుకునేందుకు ఈ యొక్క ఈ అగ్నిహోత్రి చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఇంట్లో కూడా మనకు ఆక్సిజన్ యొక్క శాతం పెరిగి ప్రగతి సుధామ లోన గో సంరక్షణ గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. ఈ యొక్క ప్రగతి సుధామ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డిబికే రావు గారు, తర్వాత డైరెక్టర్ అయినటువంటి రామకృష్ణ సార్ గారు వారి యొక్క ఉద్దేశాలతో ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా పాలు పొంగిస్తే ఆవు పాలు పొంగిచ్చే చేస్తాం. ఆవుని ఇంట్లో గడప దాటించిన తర్వాతనే ఆవు పాలను పొంగిచ్చిన తర్వాతనే ఇంట్లో మనం చేరడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఆవు పేడతో ఇప్పుడు చాలా చాలా రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నారు. ఒకటి వినాయక విగ్రహాలు కానీ, అంటే ఈ యొక్క మనం ఈ కల ఈ యొక్క సింథటిక్తో చేసినటువంటి వినాయకుల విగ్రహాల వల్ల చాలా వాతావరణ కాలుష్యం అవుతుంది, జల కాలుష్యము, వాయు కాలుష్యము, తర్వాత భూమి కాలుష్యం అయితే ఉద్దేశంతో ఈ మధ్య నుంచి కూడా ఆవు పేడతో కూడా ఈ యొక్క విగ్రహాలు తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఆవు పేడతో దీపంతలు, తర్వాత ఆవు పిడకలు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ యొక్క మస్కిటోస్ ఇంట్లో పెట్టుకొని ఆల్అౌట్లో పెట్టుకొని దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఆస్తమా వచ్చి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. తర్వాత దోమలు సస్తోత్సవ కానీ ప్రతి ఒక్కరికి ఆస్తమా, కంటి జబ్బులు, తర్వాత ఇటువంటి రోగాలు వస్తున్నాయి, బ్రెయిన్ సంబంధ రోగాలు. అందుకోసం చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క ఆవు పేడ, నాటు ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలను ఇంట్లో మనం గానా వెలిగించుకుంటే ఎటువంటి దోమలు రావు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు చాలామంది ప్రతి ఇంట్లోనే అగ్నిహోత్రం చేసుకుంటున్నారు. అగ్నిహోత్రం అంటే ఆవు పిడకలు, ఒక రెండు మూడు ఆవు పిడకలు పెట్టేసి ఒక దాన్ని దాంట్లో ఒక చెంచా ఆవు నెయ్యి వేసి తర్వాత ఇది దీనితో కానీ మనం అంటించుకొని చేసుకుంటే కానీ ఈ యొక్క ఈ అగ్నిహోత్రి చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఇంట్లో కూడా మనకు ఆక్సిజన్ యొక్క శాతం పెరిగి దానివల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు అనేది అది నిజము, తర్వాత వాస్తవము, సర్టిఫికెట్ నిరూపితమైనది. కాబట్టి ఈ మధ్య చాలామంది కూడా ఈ యొక్క ఆల్అౌట్లు కానీ తర్వాత ఈ మస్కిటో సంబంధించినటువంటి ఎటువంటివి వాడకుండా కేవలం ఈ యొక్క ఆవు పేడ తయారైనటువంటి ఆవు పిడకలు కానివ్వండి, తర్వాత ఆవు పేడతో చేసిన దీపంతలు, ఆవు పేడ చేసిన విగ్రహాలను కూడా ఈ మధ్యనే విరివిరిగా వస్తుంది. దాంతోపాటు జనాల్లో కూడా ఈ కొత్త కొత్త రోగాలు వచ్చిన తర్వాత వాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చేసి ఈ యొక్క గో ప్రాధాన్యత తీసుకొచ్చని గో ఆధారిత ఉత్పత్తులు ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆవు పేడ, ఆవు మూత్రంతో, తర్వాత గోదావరిత ఉత్పత్తులను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు, తర్వాత ఆవు పేడతోనే మనం విభూతి తయారు చేస్తాం. విభూతి, ఆ విభూతి యొక్క ప్రాధాన్యత చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. విభూతి పైకి రాసుకోవడం వల్ల పైకి మనం విభూతి కూడా ఆవు పేడ తయారే విభూతులనే వాడుతున్నారు. కాబట్టి ఇంత విరివిరిగా ఉన్నటువంటి ఉపయోగినటువంటి ఆవును ప్రతి ఒక్కరూ, ఈ యొక్క దేశీయ ఆవులను ప్రతి ఒక్కరు పెంచుకొని దానివల్ల నుంచి ఆవు ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా, అంటే ఎనర్జీ కూడా వెళ్ళి అందరూ ఇంట్లో కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది అనేది కూడా చాలా నిజం. కాబట్టి మన పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు చెప్పేదంతా ఈ యొక్క ఆవు యొక్క ప్రాధాన్యత. అందుకే ఆవులోన ముక్కోటి దేవతలు ఉన్నారు అనేది ఎంత నిజమో, ఆవు యొక్క పేడ, మూత్రము, పాలులో కూడా నెయ్యిలో, ఆవు నెయ్యిలో కూడా అటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇవన్నీ మన ఆవు ఇంతవరకు మనం మర్చిపోయిన మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలన్నిటినీ తిరిగి బ్యాక్ టు ది రూట్స్ మళ్ళీ తిరిగి మనం చేసుకునేందుకు ఇంతమంది పూర్వము ఆవు పేడతోనే ఇంట్లో లోపల ఇంతమంది బండ చట్టాలు కానీ, తర్వాత ఫ్లోరింగ్ ఏం లేనప్పుడు కూడా కేవలం ఆవు పేడనే, ఆవు పేడ ముద్రాన్ని కలిపి అలికి ముగ్గులు పెట్టుకునేటటువంటి వాళ్ళప్పుడు వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉండేటివి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆవు అనేది, ఆవు యొక్క ఆవు ఉత్పత్తులు అనేది ఖచ్చితంగా
ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఇంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఆవులను ఉపయోగించుకొని మన ఏవి నాటావులను ఉపయోగించుకొని నాటావుల పెంపకం చేసుకొని చేసుకోవాలని. ప్రతి ఒక్కరు ఈ యొక్క మస్కిటోస్ ఇంట్లో పెట్టుకొని ఆల్అవుట్లో పెట్టుకొని దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఆస్తమా వచ్చి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. తీసుకొచ్చని గో ఆధారిత ఉత్పత్తులు ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. ఇంతవరకు మనం మర్చిపోయిన మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ తిరిగి బ్యాక్ టు ద రూట్స్ మళ్ళీ తిరిగి మనం చేసుకునేందుకు ఈ యొక్క ఈ అగ్నిహోత్రి చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఇంట్లో కూడా మనకు ఆక్సిజన్ యొక్క శాతం పెరిగింది.